అర్ధరాత్రి వచ్చారండి పోలీసులు. అర్ధరాత్రి దొంగల వాళ్ళే గోడలు తూకి దౌర్జన్యం చేసి ఎలా ఉందంటే అసలు ఈ పరిపాలన ఏంటో నాకు. రాక్షస పరిపాలన ఉంది, బ్రిటిష్ పరిపాలన ఉంది. ఈ రోజు చూస్తున్నాం 3 గంటలకు 2:30 మధ్యలో వచ్చి గోడ తూకి 200 మంది పోలీసులు ఇంటి లోపలికి వచ్చేసారు. వచ్చిన తర్వాత తలుపులు బద్దలు కొట్టేసి దౌర్జన్యం చేస్తుండ మా చిన్న అబ్బాయి రాజేష్ మాల్లో ఉన్నారు. ఆయన కూడా బయటకు వచ్చి ఎవరు కావాలి మీరు అడిగితే నేను తీసుకొస్తాను, ఎందుకు మీరు తలుపు కొడుతున్నారని అడిగారు. అడిగితే వెంటనే ఆయన తీసుకొని వెళ్ళి ఎంత దారుణం అంటే అండి, జోళ్ళు ఉండవు, సోమాలు వేసుకొని ఉంటే గోడ మీద ఎక్కించి పునాది మీద ఎక్కించి ఆఖరికి లాస్ట్ ముళ్ళు కంపంలోంచి తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఏం తప్పు చేశారండి, రాజేష్ ఏం తప్పు చేశారండి, మేము గంజా వ్యాపారం చేసామా లేకపోతే దౌర్జన్యం చేసామా, దొంగల ముఠాల్లాగా తీసుకొచ్చి పోలీసులు దొంగలా తయారయ్యి ఓ పోలీసుల వల్ల రాలేదు ఎవరు కూడా, ఐడెంటిటీ కార్డు లేదు చూపించలేదు, తాగేసి వచ్చారండి. ముఖ్యంగా నేను చెప్తున్నాను పోలీసులు తాగేసి